Karana Mahamarini Tarmi Kotadaniki, Dani Barina Padakunda, Prajalanu Kapadaniki, Prabhutvalu, Sai Siktala Krushi Chestunnayi, Enno Kelaka Nirnayalu Teesukuntu Munduku Velutunnayi, Pradhananga Mana Telugu Rashtrallo Chusukunte, Telangana Lo Gani, Andhra Pradesh Lo Gani, Chala Kelaka Nirnayalu Teesukuntunnaru Rashtra Mukhyamantrulu. Lockdown Unna Nepathyamlo, Lockdown Konasaginche Alochanalo Kuda Telangana Prabhutvam Undi, Endukante Rashtra Prajala క్షేమమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే కరోనా పంజా నుంచి తప్పించుకోవడానికి ప్రజలు గడప దాటకుండా కూడా చాలా జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి క్లిష్టమైన సమయంలో కూడా నిరంతరం శ్రమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోలీసులు కానీ లేదంటే శానిటైజ్ కార్మికులు కానీ వీళ్ళందరూ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ నిజంగా అభినందించాలి. ఎందుకంటే నిజంగా వాళ్ళు కనుక లేకపోతే ఈ రోడ్లు శుభ్రం చేసేవాళ్ళు శానిటైజేషన్ వాళ్ళు చేయకపోతే కనుక ఆ చెత్త ఇంకా పెరిగిపోద్ది, ఇంకా లేనిపోని కొత్త రోగాలన్నీ వస్తాయి. ఈ కరోనా మాట దేవుడికి ఇంకా రకరకాల వ్యాధులన్నీ రోగాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పగడ్బందీగా అమలు చేస్తున్నారు. అందుకే వాళ్ళ కష్టాన్ని గుర్తించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు అని చెప్పి అందిస్తామని చెప్పి ఆల్రెడీ ప్రకటించారు. వారికి నిజంగా చేతులెత్తి కూడా దండం పెట్టారు. వాళ్ళందరికీ కూడా జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్డబ్ల్యూ పనిచేస్తున్న హెచ్ఎండబ్ల్యూఎస్డబ్ల్యూలో పనిచేస్తున్న వారికి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలిపారు. అయితే దాంతోపాటు వాళ్ళకి 7500 రూపాయలు గ్రామ పంచాయతీలు అలాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారికి 5000 రూపాయలు ఇస్తామని చెప్పడం. అంటే ఇక్కడ రెండు, ఒకటి జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న వాళ్ళకి, అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్డబ్ల్యూలో పనిచేస్తున్న వారికి 7500, గ్రామ పంచాయతీ అలాగే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి 5000 ఇస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే సీఎం స్పెషల్ ఇన్సెంటివ్ నిధులు విడుదల చేశారు. ప్రతి కార్మికుడు ఖాతాల్లోకి 5000 రూపాయలు జమ చేశారు. దానికోసం తెలంగాణ ప్రభుత్వం 2.184 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లో సఫాయి కర్మచారులు 43661 మంది, మున్సిపాలిటీల్లో 21531 మంది, అలాగే హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సేవరేజ్ బోర్డులో 2510 మంది, అలాగే మొత్తం జిహెచ్ఎంసీలో 20690 మంది, మొత్తం చూసుకుంటే కనుక 95392 మంది పనిచేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా 95392 మందికి మొత్తం సీఎం కేసీఆర్ గారు చెప్పినట్టు 7500 కొంతమందికి, 5000 రూపాయలు కొంతమందికి వాళ్ళ ఖాతాల్లో నేరుగా సీఎం ఇచ్చిన గిఫ్ట్ అందుకున్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వారి జీతాల్లోనూ ఎటువంటి కోత పెట్టకుండా చర్యలు తీసుకోవడం, దాంతోపాటు అడిషనల్గా ఈ గిఫ్ట్ ఇవ్వడం, ఒక రకంగా ఇటువంటి సమయంలో, ఈ కష్ట సమయంలో, ఈ క్లిష్ట సమయంలో నిజంగా వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి అండగా మేమున్నాం అంటూ ఆర్థికంగా సాయం చేసిన కేసీఆర్ గారికి నిజంగా వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నిజంగా ఇది గొప్ప పరిణామం. ఇటువంటి టైంలో ఇలా డెసిషన్ తీసుకోవడం అనేది తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు అభినందించాల్సిన సమయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.